పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది బీఆర్ఎస్ అధిష్టానం. రేపు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ కమిటీ సమావేశం జరగనుంది. ఎలక్షన్స్ లో అనుసరించాల్సిన వ్యూహంపై లోక్సభ రాజ్యసభ ఎంపీలతో చర్చించనున్నారు కేసీఆర్. సీఎం రేవంత్ రైతు భరోసాపై అబద్దాలు చెప్పడం మానుకోవాలన్నారు కేటీఆర్. ఈ నెల 26న ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంట్ కమిటీ సమావేశం జరగనుంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మీటింగ్ కు లోక్సభ రాజ్యసభ ఎంపీలతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. అంతర్జాతీయ వేదికలపై సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తామని అబద్దాలు చెప్పారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫ్రీ బస్ కారణంగా 9 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. లోక్సభ ఎన్నికల్లో తనతో పాటు పార్టీ సీనియర్లు ఎవరూ పోటీ చేయడం లేదన్నారు కేటీఆర్. 17 పార్లమెంట్ స్థానాల్లో తీవ్ర పోటీ ఉందన్నారు. ఓడిపోయిన ఎమ్మెల్యేలు తిరిగి ఎంపీగా పోటీ చేస్తే సానుభూతితో గెలుస్తామనే భావనలో ఉన్నారని చెప్పారు. తెలంగాణ బలగం పేరుతో సోషల్ మీడియా టీంను బలోపేతం చేస్తామన్నారు. గవర్నర్ తమిళిసై, కాంగ్రెస్ మధ్య మంచి కోఆర్డినేషన్ ఉందని చిట్చాట్లో చెప్పారు. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తే సహించేది లేదన్నారు. జగిత్యాల రూరల్ మండలం హబ్సీపూర్ గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డిని కక్షపూరితంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. జగిత్యాల సబ్ జైల్లో ఉన్న సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించారు కవిత. బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గారు మారు రాజేశ్వర్ రెడ్డి గారిని అక్రమంగా తనకు సంబంధం లేనటువంటి కేసులో ఇరికించి కక్షపూరితంగా ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు మరి అధికార బదిలీ జరిగినటువంటి వెనువెంటనే కక్షపూరితంగా కేసు పెట్టి వారిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం జరిగింది. ఇది కాంగ్రెస్ రాజ్యమా, తాకీల రాజ్యమా అనే విధంగా ఇవాళ రాష్ట్రమంతా కూడా వ్యవహారం నడుస్తూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దుబ్బాక బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకే సీఎం కాదని తెలంగాణ మొత్తానికి ముఖ్యమంత్రి అన్నారు. మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ పాటించకపోవడం దురదృష్టకరమన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని పలు గ్రామాల్లో కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీలను ప్రారంభించారు కొత్త ప్రభాకర్ రెడ్డి. మొన్న ప్రజలు బుద్ధి చెప్పిండ్రు, ఇంకా సిగ్గుశరం రాలేదు ఆయనకు, మళ్ళీ కూడా రేపు ఎంపీగా నిలబడతా అంటుండ్రు, మళ్ళీ రేపు కూడా తరిమి తరిమి కొడతారు బిడ్డా నిన్ను, నువ్వు ఏదేదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడి నేనేదో పెద్ద లీడర్ని అయితా, టీవీల ముందు మాట్లాడితే ఏదో లీడర్ని అయితా, నేను మా ప్రజల కోసం ముఖ్యమంత్రి దగ్గరకు పోయిస్తే నీకేందా అక్కసు. ముఖ్యమంత్రి అంటే ఆయన మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ ఒక కాంగ్రెస్ పార్టీకో లీడర్లకో కాదు, ఖచ్చితంగా మేము పోతాము, మాకు మా సమస్యల మీద ఖచ్చితంగా మేము పోరాడతాం. పొలిటికల్ మైలేజ్ కోసమే విశ్వేశ్వర్ రెడ్డి కేసు వేశారన్నారు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి. ఎవరితో ఎలా మాట్లాడాలో ఒకరు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. 60 ఏళ్ల జీవితంలో ఇప్పటి వరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదన్నారు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి. 60 ఏళ్ళ నా లైఫ్ స్పాన్లో ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ లేదు నా పేరు మీద. నాకు అంత సంస్కారం ఉంది, ఎవరితో ఏం మాట్లాడాలి నాకు తెలుసు. ఎందుకు కేసు పెట్టిండు, ఏం పెట్టిండు, ఏమన్నాను అది కూడా చెప్పమానండి, అప్పుడు నేను చెప్తాను. అంత ఓపెన్గా చెప్తుండే ఆయన 3 రోజుల ముందైంది, అది ఇగ్నోర్ చేస్తా. కానీ పొలిటికల్ మైలేజ్ గురించి ఎవరో చెప్పారు, దీన్ని హైలైట్ చేయమని చెప్పి అంటే దాన్ని హైలైట్ చేసినట్ట. పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది బీఆర్ఎస్ అధినాయకత్వం. పార్లమెంట్ ఎలక్షన్ లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలు రాజ్యసభ సభ్యులతో చర్చించనున్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్.